మాజీ డాషింగ్ ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్, ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రత్యర్థి జట్లపై చూపించిన ప్రభావమే ప్రస్తుతం రిషబ్ పంత్ చూపిస్తున్నాడని టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తిక్ అన్నాడు. అన్ని విభాగాల్లో పంత్ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడన్నాడు. ఐపీఎల్ వల్ల వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఎంతో మంది జాతీయ జట్టులోకి వచ్చారని డీకే తెలిపాడు. ప్రపంచంలో అత్యుత్తమ కీపర్స్ లో వృద్ధిమాన్ సాహా ఒకడని ప్రశంసించాడు. ఇక ఫిట్నెస్ ఉన్నంత వరకు తాను క్రికెట్ ఆడతానని డీకే స్పష్టం చేశాడు. దినేష్ కార్తిక్ తాజాగా ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ రిషబ్ పంత్ జట్టుకి ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తాడు, అవసరం మేరకు అదనపు బౌలర్ లేదా బ్యాట్స్మెన్ ని తీసుకునేందుకు జట్టు యాజమాన్యానికి అవసరం దొరుకుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పంత్ ప్రత్యర్థి మనసులో భయం పెంచుతాడు. సెహ్వాగ్, గిల్క్రిస్ట్ ప్రత్యర్థిపై చూపించిన ప్రభావమే అతడు కూడా చూపిస్తున్నాడు. పంత్ ఆట అద్భుతంగా ఉంది, విదేశాల్లో కూడా బాగా రాణిస్తున్నాడు. పంత్ తక్కువ కాలంలోనే కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్ అతనికి ఎంతగానో ఉపయోగపడిందని దినేష్ కార్తిక్ తెలిపాడు. ఇక తన గురించి మాట్లాడుతూ తన కెరీర్ సాగిన తీరుకి గర్వపడతానని దినేష్ కార్తిక్ తెలిపాడు. టీమిండియాలో దొరికిన ప్రతి అవకాశాన్ని ఆస్వాదించాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశానికి ఆడకముందే కుర్ర క్రికెటర్లు పరిణితి సాధిస్తున్నారని వెల్లడించాడు. ఐపీఎల్లో వారు అంతర్జాతీయ క్రికెటర్స్తో కలిసి ఆడమే ఇందుకు కారణమని డీకే వివరించాడు. ఐపీఎల్ లీగ్ వల్ల ప్రతిభావంతులైన వికెట్ కీపర్లు బయటకు వచ్చారని, జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారని తెలిపాడు. ఇప్పుడు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కాకుండా బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్లు తయారవుతున్నారని దినేష్ కార్తిక్ పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్స్ లో వృద్ధిమాన్ సాహా ఒకడని ప్రశంసించాడు. రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్ మెరుపులతో సాహాకు చోటు దొరకడం లేదని అభిప్రాయపడ్డాడు.